కాకరకాయ ఎండుకొబ్బరి కారం తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కాకరకాయ ఎండుకొబ్బరి కారం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు. కాకరకాయలు 1/2 కిలో, ఎండుకొబ్బరి ముక్కలు 1/2 కప్పు, మజ్జిగ 2 కప్పులు, వెల్లుల్లి రెబ్బలు 5, ఎండుమిరపకాయలు 5, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె 1/2 కప్పు. ఈ కాకరకాయలు చెక్ తీసి గింజలు తీసేసనివి మజ్జిగలో నానబెట్టానండి ఇవి. ఓకే, ఆల్రెడీ నానబెట్టి తీసుకొచ్చిన కాకరకాయలు లోపల గింజలన్నీ తీసేసి మజ్జిగలో నానబెట్టి తీసుకొచ్చిన కాకరకాయలు పైన చెక్క అంత తీసేసి మజ్జిగలో నానబెట్టుకోవాలా. ఓకే ఓకే. ఎండుకొబ్బరి, ఎండుమిర్చి, వెల్లుల్లి, ఉప్పు నాలుగు కలిపి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది గ్రైండ్ చేసిన మిశ్రమండి. ఓకే, సివన వేయించుకొని అలా గ్రైండ్ చేసుకోవాలి. అన్ని పచ్చివే, అన్ని పచ్చివే, అన్ని పచ్చివే. దీనికి ఆయిల్ కావాలా? ఆయిల్ కావాలి. హీట్ చేసేద్దాం. ఇప్పుడు ఈ కాకరకాయలో అది మిశ్రమం ఫిల్అప్ చేసుకుందాం అండి. ఫిల్ చేసుకొని ఫిల్ చేసుకొని చుట్టేసుకొని ఊడిపోకుండా ఆయిల్ వేడి. అయిపోయింది. తీసేసుకోవచ్చా? తీసేసుకోవచ్చు. రెడీ? ఓకే రెడీ. చూసారు కదండి, వేడివేడిగా కాకరకాయ ఎండుకొబ్బరి కారం కూడా రెడీ అయిపోయింది.